హలో వెల్కమ్ టు గాసిపడ్డ తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల అంటేనే అంతగా కలిసిరాదు ఆగస్టు నెలలో ఎప్పుడు జరగని విచిత్ర సంఘటనలు అన్నీ జరిగిపోతుంటాయి స్వర్గీయ ఎన్టీఆర్ కాలం నుండి ఇప్పటి వరకు పార్టీలో ఇదే సంక్షోభం కొనసాగుతోంది ఆగస్టు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతుంటారు అప్పట్లో ఎన్టీ రామారావుకు ఆగస్టు నెలలో రెండు భారీ తప్పులు తగిలాయి రెండు సార్లు కూడా ఆయన అధికారాన్ని కోల్పోయారు 1984 ఆగస్టు 15వ తేదీన నాదెంట్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావును గద్దెదింపారు ఆ తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు ఎన్టీ రామారావుపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు ఇది 1995 ఆగస్టులో జరిగింది తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చాలా కాలం పనిచేసి ఎన్నో కుదుపులను ఎదుర్కొన్నారు ఆ సంక్షోభాలు అన్నీ కూడా ఆగస్టులో సంభవించడం విశేషం డైనమిక్ ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకున్న గత 5 ఏళ్లలో కూడా చంద్రబాబుకు ఆగస్టు నెల మాత్రం దడ పుట్టించింది పార్టీలో ఏదో సంక్షోభం చంద్రబాబును కుదిపేస్తుంటుంది గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు వ్యతిరేక ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు తారస్థాయిలో జరిగిపోయాయి అందుకు తగ్గట్టుగానే హరికృష్ణ కూడా కొన్నాళ్లు చంద్రబాబుకు పంటి కింద రాయలా పరిణమించాడు ఇది కూడా గతంలో ఆగస్టు నెలలో సంభవించిన సంక్షోభమే ఆ తర్వాత హరికృష్ణని బుజ్జగించి దారిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబుకు తల ప్రాణం తోక్కొచ్చినంత పనైంది పార్టీ సీనియర్ నేత లాల్జాన్ బాషా కూడా ఆగస్టు నెలలోనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు చంద్రబాబు ఆగస్టు నెలలో తీసుకునే నిర్ణయాలు కూడా అంతగా అచ్చురావని పార్టీలో కూడా చర్చ జరుగుతుంటుంది అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా సంక్షేమ రంగ పథకాల ప్రకటన గాని వ్యవస్థాపరమైన నియామకాలు ఏది కూడా ఆగస్టు నెలలో నిర్వహించకుండా జాగ్రత్త పడుతుంటారు ఇక చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయిన బషీర్బాగ్ కాల్పుల ఘటన కూడా ఆగస్టు నెలలోనే సంభవించింది పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నిర్వహించిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది సెక్రటేరియట్ లోకి దూసుకువస్తున్న అఖిలపక్ష నేతలను నిలువరించే క్రమంలో పోలీసులు కాల్పులు చేర్పారు అదే కాల్పులో ఇద్దరు వామపక్ష కార్యకర్తలు మరణించడం జరిగింది ఈ సంఘటన 2000 సంవత్సరం ఆగస్టు 28న చోటు చేసుకుంది ఈ దుస్సంఘటన నుండి తేరుకోవడానికి చంద్రబాబుకి చాలా సమయం పట్టింది ఆ తర్వాత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది కాగా హోరాహోరీగా సాగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం కూడా బషీర్బాగ్ సంఘటన జరిగిన 17 సంవత్సరాలకు సరిగ్గా అదే నెల అదే తేదీన వెలువడింది 2000 సంవత్సరం ఆగస్టు 28 బషీర్బాగ్ సంఘటన జరిగితే సరిగ్గా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే రోజు ఆగస్టు 28న నంద్యాల ఉప ఎన్నిక ఫలితం విడుదలైంది ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తెలుగుదేశం పార్టీకి 100 ఏనుగుల బలాన్నిచ్చింది వైసీపీ వర్గాల ప్రకారం వచ్చే నెలలో టీడీపీ నుండి బీజేపీలోకి వలసలు లేదా ఫిరాయింపులు ఉంటాయట టీడీపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్సీలు ఆగస్టులో బీజేపీలోకి వెళ్లిపోవడానికి రంగం రెడీ అవుతోందట ఇప్పటికే 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించారు ఫిరాయించిన ఎంపీలో ఒకరైన సుజన చౌదరి ద్వారానే టీడీపీ నేతలకు బీజేపీ గాలమేస్తోంది 16 మంది ఎమ్మెల్సీలు ఒకసారిగా ఫిరాయిస్తే అనర్హత వేటుపడదనే ప్రచారం జరుగుతోంది ప్రచారం ఎక్కడ నిజమవుతుందో అనే టెన్షన్ లో చంద్రబాబు ఉన్నారు ఫిరాయింపులపై వైసీపీ నేతల ప్రకటనలు టీడీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది మొత్తం మీద వైసీపీ నేతల ప్రకటనలు బీజేపీ దూకుడు చూస్తుంటే టీడీపీ ఆగస్టు సంక్షేమం తప్పదనే అనిపిస్తోంది చూసారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి